ధర్మవరంలో పట్టపగలే చోరీ, ధర్మవరంలో సుదర్శన్ లేడీస్ హాస్టల్ గేటు వద్ద ఆగి ఉన్న జూపిటర్ బండి డిక్కీ ఓపెన్ చేసి 1,96,000 రూపాయలు దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. ఈ తతంగం అంతా ఓ సీసీ కెమెరాల్లో రికార్డు కాగా రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా రికార్డులను పరిశీలించారు. చోరీకి పాల్పడిన వారిని వెతికి పట్టుకునే పనిలో ఉన్నామని తెలిపారు. పట్టపగలే చోరీ జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఫస్ట్ ఒకటి దిగి డిక్కీ తీసా, డిక్కీ తీసినప్పుడు నీకు తెలియదు కదా బండి దొంగ అనేసింది. నేను అక్కడ చూడల్లు అదే ఆడుకోండి, నన్ను చూస్తాడు, నన్ను కాలు ఏం చూస్తాడు తీసుకోలేదు అదే ఒకటి డిక్కీ తీసాడు చూడొచ్చు. ఇద్దరు ఇద్దరు వెళ్తారు అంటే ఓపెన్ చేసిన లేదు, డిక్కీ ఓపెన్ కాలేదు నా పక్కన సైడ్ లో తీసినారు అనమాట.